హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సారికా టాక్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ సంక్రాంతి ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? విలేజ్లో ఎక్కువగా ఈ ఉలవల కర్రీని వండుకుంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో స్టోన్స్ ఉన్న వాళ్ళకి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఈ కర్రీ తింటే చాలా మంచిది, హెల్త్. నేను 1 కప్ ఉలవలు తీసుకున్నాను. ఉలవలు తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉలవలు వేసుకోవాలి. ఉలవలు వేసుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దీనిపైన క్యాప్ పెట్టుకొని నైట్ అంతా ఇది నానపెట్టుకోవాలి. ఇది నైట్ ఎక్కువసేపు నానితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఉలవలు కదా కొంచెం గట్టిగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో మనం నైట్ నానపెట్టుకున్న ఉలవలను వేసుకోవాలి. ఉలవలు అన్నీ నానపెట్టుకున్నాం కదా, ఎన్ని నానపెట్టుకున్నాం అన్నీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని యాడ్ చేసుకొని ఇది కొంచెం మరగాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు ఇందులో మనం పొటాటోస్ని యాడ్ చేయాలి. నేను ఒక 5 to 6 పొటాటోస్ తీసుకున్నాను. ఆ పొటాటోస్ ఇందులో వేసుకొని ఇది బాగా బాయిల్ చేసుకోవాలి. ఉట్టి ఉలవలు అంటే తినలేం కదా, అందుకు నేను పొటాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. పొటాటోస్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం, అందుకే పొటాటోస్ కూడా ఇందులో వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. పొటాటోస్ వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తాను. పొటాటోస్ ఉలవలు బాగా బాయిల్ అవ్వాలి. ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు మధ్యలో గరిట పెట్టుకొని గరిటతో మనం చెక్ చేసుకోవాలి ఉలవలు అనేది ఉడికాయో లేవో అనేది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా మరిగించుకోండి. బాగా మరుగుతున్నప్పుడు అస్మాన్కి చెక్ చేసుకోండి. ఉలవలు ఎక్కువగా మెత్తగా అయిపోతే కూర బాగోదు, అందుకు ఉలవలు బంగాళలు బాగా ఉడికేటట్టు చూసుకోవాలి. బంగాళదుంప కూడా ఉడికినట్టుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లో ఈ బంగాళదుంపలన్నీ యాడ్ చేస్తాం. ఇన్ఫర్మేషన్, ఇలాంటి కర్రీస్ అంటే మనం సాధారణంగా తినము. నెలకు ఒక్కసారైనా ఇలాంటి కర్రీస్ తింటే హెల్త్కి మంచిది. పీరియడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వారంకి ఒకసారైనా తినండి, హెల్త్. ఉడికిన బంగాళదుంపల్లోకి కొంచెం చల్లీలు వేసుకుంటే బంగాళదుంపలు తొక్కలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఉలవలు ఉన్నాయి కదా, అది కూడా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని మొత్తం దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకోవాలి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఉలవలను పక్కన పెట్టుకుని ఆ వాటర్ మాత్రం పడేయకండి. ఆ వాటర్ చాలా మంచిది హెల్త్కి. దాంతో చారు చేసుకున్న, రసం చేసుకున్న, సాంబార్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చారు రసం ఎలా తయారు చేస్తారో. నేనైతే ఆ వాటర్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఉలవలు ఉన్నాయి కదా, ఉలవలు దానిలోనే ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. వాళ్ళు నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు పడేయకుండా ఇందులో కొంచెం పటికి పంచదార వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం పటికి పంచదార వేసుకొని. ఇలాంటి కర్రీస్కి ఐరన్ అయితే చాలా మంచిది, కర్రీ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నేను ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఐరన్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, ఆ పొటాటోస్కి పీల్ ఆఫ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఎన్ని పొటాటోస్ అయితే పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నా అన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత దానిపైన క్యాప్ తీసేసి పొటాటోస్ని టర్న్ చేసుకోవాలి. అంటే 2 పక్కలు బాగా ఉడకాలి కదా, అందుకు ఇటు అటు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకి కూర కూడా చాలా బాగుంటుంది. లేకపోతే పొటాటోస్ బాగా ఫ్రై అవ్వకపోతే కూర మెత్త మెత్తగా ఉంటుంది. ఉలవలు వేస్తాం కదా, ఇది అది కలిపి పేస్ట్లో అయిపోతుంది. నేను మళ్ళీ దీనిపైన క్యాప్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, ఇది ఒక స్మాల్ హెల్త్ టిప్ అనుకోండి, ఫాలో అయితే చాలా. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎన్ని పొటాటోస్ అయితే ఫ్రై చేశానో అన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దానిలో 1 స్పూన్ ఆయిల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, జీలకర్ర, మెంతులు తీసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను పచ్చెనగపప్పు తీసుకున్నాను. పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ పచ్చెనగపప్పు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను పలుకులు వేసుకున్నాను. శనగపలుకులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. శనగపలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పలుకులు శనగపప్పు బాగా ఫ్రై అయితే మనం తినేటప్పుడు పళ్ళకి అంటుకోకుండా కరకరం ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఈ 3 వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. 3 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసేటప్పుడు అది మన మీద తులుతుంది, కరివేపాకు కూడా అలాగే తులుతుంది. మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు విన్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఎందుకంటే బాయిల్ చేసుకున్నాం కదా, బాయిల్ చేసుకున్న తర్వాత ఇది పచ్చిగా అనిపిస్తుంది. కొంచెం దీనిపైన క్యాప్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఆ క్యాప్ తీసేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు అనేది హెల్త్కి చాలా మంచిది, ఎక్స్పెషల్గా ఆడవాళ్ళకి చాలా మంచిది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా మంచిది. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఆ బంగాళదుంపలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు ఉల్లిపాయలు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల పసుపును వేసుకున్నాను. పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. పసుపు వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. నేను పొడి కారం తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పొడి కారం యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకున్నాను, కానీ ఇందాక మనం బాయిల్ చేసేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాం కదా, మీకు ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవండి. ఇది ఈ కర్రీ అనేది పొడి పొడిగా ఉంటుంది కొంచెం. ఇదేమి గ్రేవీ కర్రీ కాదు, ఫ్రై టైప్ కదా, కొంచెం పొడి పొడిగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ వరకు క్యాప్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ మధ్యలో క్యాప్ తీసుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఉలవలు కదా కొంచెం బాగా బాయిల్ అయ్యాయి కదా, ఇవి మెత్త మెత్తగా ఉంటుంది. మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మనం అక్కడే ఉండి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అది మొత్తం బొగ్గి బొగ్గిగా అయిపోతుంది. పొటాటోస్ ఉలవలు బాగా ఫ్రై అయిపోయి అంతే కర్రీ అనేది రెడీ. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని దానిపైన నిమ్మకాయ పెట్టుకోండి. నిమ్మకాయ వేసుకుంటే కర్రీ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆ రోజు మార్నింగ్ మినపరొట్టు వేసుకున్నాను. మినపరొట్టుతో టేస్ట్ చేసి చూస్తున్నాను ఎలా ఉంటుందో ఏంటో అనేది. నేను ఎప్పుడూ ఎక్కువగా తిన్న ఇలాంటి కర్రీస్ నాకు నచ్చదు, సో ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు ఇది రైస్తో కానీ చపాతీతో కానీ టేస్ట్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. పొటాటోస్ కూడా ఉడికాయి, పొటాటోస్ కూడా మసాలా అంతా బాగా పట్టింది కదా, చాలా బాగుంది కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారికా టాక్స్. బాయ్.